హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ ఎఫీ 999. ఇవాళ చాలా స్పెషల్గా బెల్లం తాలికలు ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా గోధుమ పిండితోటి మంచిగా ఫస్ట్ గోధుమ పిల్లలు లైట్గా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా పొడవుగా చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకోను అనమాట. చక్కగా స్టార్ట్ చేసేయడమే. చూసారు కదా, అన్నీ ఇలాగ సన్నగా మంచిగా చేయాలి. ఏమాత్రం థిక్నెస్ ఉండకూడదు, ఉంటే మళ్ళీ ఉడికినా కూడా టేస్ట్ అనిపించదు. ఇలా ఉంటే కాస్త బెల్లంలో త్వరగా మంచి ఉడికిపోతాయి, కాబట్టి తింటూ ఉంటే ఇంకా స్వీట్నెస్ మంచిగా అనిపిస్తుంది. ఇలా ఇన్ని తాలికలు చేసిన తర్వాత ఈ మాత్రం బెల్లం మొత్తం వాడేసాను అన్నమాట. ఫస్ట్ బెల్లం కరిగించి దాని తర్వాత మంచిగా మొత్తం వడగొట్టేసి అప్పుడు మళ్ళీ వేరే గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టాలన్నమాట. చూసారు కదా, మొత్తం వడగొట్టిన తర్వాత యాలకులు ఏవైతే ఉన్నాయో ఒక 3 యాలకులు వేసాను అనమాట. దాని తర్వాత వడగొట్టిన బెల్లం పాకం కూడా వేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. స్టార్టింగ్ స్టేజ్లోనే యాలకులు యాడ్ చేస్తే ఆ పాకంలో బాగా మరిగి మరిగి ఆ ఫ్లేవర్ అంతా మంచిగా దిగుతుంది అనమాట. దాని తర్వాత ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి వదిలేసేయాలి. ఇలా బాయిల్ అవ్వనివ్వాలి, మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాయిల్ అవ్వనిస్తూ ఉంటే ఒక 1/2 hour మంచిగా మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. అన్నారు కదా, తాలికలు కాస్త మెత్తబడుతూ ఉన్నాయి, ఆ బెల్లం పాకం అంతా పీల్చుకుంటూ ఉంటాయి. ఫైనల్లీ ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉంటే మొత్తం ఫ్లేవరబుల్ టేస్టీగా తయారవుతుంది అన్నమాట. ఇక్కడ పాటించాల్సిన చిట్కా ఒకటే, తాలికలు సన్నగా ప్రిపేర్ చేయాలి, ఏమాత్రం లావ చేయకూడదు, అప్పుడే టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, బెల్లం పాకం కూడా థిక్ అవుతుంది, తాలికలు అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇక్కడ బ్లాక్ అండ్ డార్లింగ్స్ కూడా మంచిగా స్వీట్ తినేస్తున్నాయి అన్నమాట. ఫైనల్లీ బెల్లం పాకం కూడా దగ్గర వస్తుంది, అంటే తాలికలు మొత్తం ప్రిపేర్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినచ్చు, చల్లార్చుకొని అయినా తినచ్చు.